చేశారు. రాష్ట్రంలోనే అత్యంత పెద్ద స్కామ్ ఇది, మేము ఆధారాలతో నిరూపిస్తాం. లేకపోతే మీరు ఏ శిక్ష ఇచ్చినా కానీ నేను సిద్ధంగా ఉంటానని చెప్పి చెప్పానే. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళకి భూములు ఎలాగొచ్చినాయి? మీ వైసీపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, మీ యొక్క బినామీలు, మీ ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారి భార్యమణి యొక్క బినామీలు ఉత్తరాంధ్ర జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అసైన్ ల్యాండ్స్ ని ఇంత పెద్ద ఎత్తున దోచేసిన మాట వాస్తవం కాదా? మీరు చీఫ్ సెక్రటరీగా ఈ జీవో జారీ చేయక మునిపే చట్టం తీసుకురాగానే జిల్లా కలెక్టర్ గారికి మీరు ఏమైనా ఆదేశాలు ఇచ్చారు? అన్ని జిల్లాల కలెక్టర్లకి ఏ విధంగా ఈ యొక్క రైతుల యొక్క బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకుంటే వీళ్ళందరూ కూడా జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర వ్యాప్తంగా చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు 80% పైగా రిజెక్ట్ చేశారు. వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్లో ఆ ఫ్రీహోల్డ్ పట్టాదారులు ఎవరైతే అప్లై చేసుకున్నారో సర్టిఫికేట్ కోసం వాళ్ళు ఎలిజిబుల్ కాదని రిజెక్ట్ చేసిన మాట వాస్తవం కాదా? జాయింట్ కలెక్టర్ని, కలెక్టర్ని పక్కన పెట్టి మీరు ఆ యొక్క రైట్స్ ఆర్డీఓలకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఆర్డీఓ అధికారులకు ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా స్క్రూటినీలో నిజంగా ఆ యొక్క భూములు ఆ యొక్క ఎవరు రైతు లేడని, పట్టాదారుడు లేడని, డి పట్టాలో వాళ్ళ రికార్డ్స్లో పేర్లు లేవని ఇలాగ అనేకమైన కంప్లైంట్స్ చెప్తే మీరు వాళ్ళని భయపెట్టి మీ కింద స్థాయి అధికారులు స్వయంగా మీరే, కేఎస్ జవహర్ రెడ్డి గారు స్వయంగా మీరే అన్ని జిల్లాల ఆర్డీఓల్ని మీరు చెప్పి వాళ్ళకి భయపెట్టి మీరు ఎవరైతే ముందస్తుగానే రాయించుకున్నటువంటి ఆ యొక్క సర్వే నెంబర్లు, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఆ భూముల వివరాలు అప్పటికప్పుడు అన్ని యాక్సెప్ట్ చేయాలని చెప్పి మీరు ఆదేశాలు జారీ చేస్తారే కదా. ఇవాళ 80% పైగా ఇవాళ ఫ్రీహోల్డ్ పట్టాలు జారీ చేశారు. ఫ్రీహోల్డ్ పట్టాలు నిజంగా అర్హులైనటువంటి రైతులకి, వాళ్ళు అగ్రిమెంట్ చేయలేనటువంటి వ్యక్తులకి మీరు ఫ్రీహోల్డ్ పట్టాలు ఇచ్చారా? మీకు ఎవరైతే అగ్రిమెంట్ చేయలేదు వాళ్ళకి మీరు ఫ్రీహోల్డ్ పట్టాలు జారీ చేయలేదు. డి పట్టా రికార్డ్స్లో లేనటువంటి భూములకు కూడా మీరు ధనంజయ రెడ్డి గారు ఫోన్ చేసి ఉత్తరాంధ్ర జిల్లాలో విషయమే చెప్తున్నాను, ఇది సీసీఎల్ఎస్